ఇంత బ్రేక్ లేదు మార్నింగ్ వచ్చినప్పుడు బ్రేక్ అవ్వాలి ఆ టైం మొత్తం ఈరోజు ఏ చెక్ ఇంకొక రుణాలు వెళ్ళిపోయినా రాలే ఆయన యాత్ర జరుగుతుంది రెండు దారి ముగింపు తర్వాత వస్తుండొచ్చు చిన్న ఎలిగేషన్ ఏడుకొండల స్వామిని దర్శించుకొని ఇప్పటికే సీజన్ అంటే ఆరిద్ర మాసం కూడా దాటుతున్నా వ్యవసాయానికి విత్తనాలు వేసుకోవడానికి ఆ వరుణదేవుడు కరుణించాల్సిన అవసరం ఉంది. సో రైతాంగం బాగుంటేనే వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఆలోచనతో ఇలా వ్యక్తిగత ఇంకేం కోరికలు కోరుకున్నా దేవుణ్ణి వర్షం తొందర వేస్తే ఇప్పటికి ఒక దఫా విత్తనాలు వేస్ట్ అయిపోయినాయి. అట్లా కాకుండా వర్షం బాగా పడి తొందరగా వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభించే విధంగా దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుతాను. తప్పకుండా ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ హామీ అమలు చేయని సందర్భంగా ప్రజలు వాళ్ళ పట్ల మార్పు కోరుకుంటా ఉన్నారు కాబట్టి తప్పకుండా దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రజలు మార్పు కోరుకున్నట్టయితే ఇక్కడ కూడా మార్పు అధికార మార్పులు జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాకు ఎక్కువ అవగాహన ఐడియా ఈ మధ్య లేదు కాబట్టి తెలంగాణ పరంగా మాత్రం తప్పకుండా 10 సంవత్సరాలు ప్రభుత్వం అనేక రైతు రుణమాఫీ లాంటివి చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగ ఖాళీలు చేయలేదు. సో అనేక అంశాలు పెండింగ్లో ఉన్న సందర్భంగా ప్రజలు డైరెక్ట్గా వ్యతిరేక భావంతో ఉన్నారు. కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్కి మరింత ఊపు వచ్చింది. అట్లే దేశంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు 23 ప్రతిపక్ష పార్టీలు దాదాపు 29 ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నరేంద్ర మోడీని గద్దెదించాలనేటువంటి ఒక నినాదంతో పోతారు. ప్రజలు కూడా దాని పట్ల నేను చూస్తూ ఉన్నారు సివిల్ కోడ్ అని లేకపోతే రకరకాలుగా కడుపు పొట్ట తిప్పల సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడతలేడు కానీ మిగతా అన్నీ మాట్లాడుతున్నది ప్రజల్లో వస్తున్నటువంటి భావన.